ఒక్కసారి ఈ పప్పు మీరు వీడియో స్కిప్ చేయకుండా చూసి ఎలా ఉంది ఏంటి అనేది స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేస్తారనమాట. అంత సూపర్ ఉంటుంది ఈ క్యాబేజీ పప్పు వచ్చేసి. టేస్ట్ మటుకు ఇంకా వేరే లెవెల్ అనమాట. ఇంకా అసలు చాలా అంటే మీరు అసలు మరీ ఇదే చేసుకొని తింటారు. మరి ఎలా చేశాను ఏంటి అనేది మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే కదా మీకు అర్థమవుతుంది. సో లేట్ ఎందుకు, ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కావ్యశ్రీ కిచెన్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. ఈ రోజు మన ఛానల్లో వచ్చేసి, అలాగే చూసినా ఒక లైక్ చేయండి. ఈ రోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పప్పు. పప్పు ఎప్పుడు ఒక విధంగా తిరిగి బోర్ కొట్టింటుంది కదా, ఇలా ఒకసారి క్యాబేజీతో పప్పు చేసుకోండి. క్యాబేజీకి ఇష్టం లేని వాళ్ళు కూడా అయితే ఇష్టంగా చేస్తారు. కొంతమంది క్యాబేజీ అయితే ఇష్టం ఉండదు, ఇలా పప్పులో చేస్తే వాళ్ళకి అనుకోదు అనమాట. అంత టేస్ట్ ఉంటుంది పప్పు. మళ్ళీ మళ్ళీ క్యాబేజ్ తెచ్చుకున్న ప్రతిసారి ఇదే కావాలంటారనమాట. ఇంకెందుకు రేటు, ఎలా చేయాలి, ఏంటి అనేది సింపుల్గా శుద్ధి లేకుండా ఎక్కువ లేకుండా చూపించేస్తాను. పదండి, ఫస్ట్ అయితే కట్ చేసుకుందామండి. ఎందుకంటే ఇంతోటైతే సరుకు ఎక్కువ అవుతుంది అనమాట. ఇలా ఉంది కదా, కట్ చేసి ఇచ్చింది. మరి ఎక్కువ వేసుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు అనమాట. అయితే కట్ చేసుకోవాలి. కొంచెం లావు అయినా పర్లేదండి, ఎందుకంటే మనం కుక్కర్లో పెడతాను కాబట్టి. నేనైతే ఇలా కట్ చేసేసుకోవాలి అన్నీ కూడాను దగ్గర. పప్పు ఒకసారి మీరు కూడా ఇలా చేసుకొని తినండి, మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అనమాట. ఎప్పుడు ఇంట్లో ఒకే విధంగా కాకుండా ఇలా వెరైటీ వెరైటీ చేసుకుంటుండాల పప్పు కానీ. క్యాబేజీ చాలామంది కర్రీగా ఇష్టపడరు అనమాట, కానీ చాలా మంచిది. దీంట్లో సీ విటమిన్ ఏదో ఉంటుంది, నాకు కూడా విటమిన్స్ గురించి పెద్ద తెలియదు, కానీ చాలా మంచిది అని తెలుస్తుంది. ఇట్లా కడుక్కొని క్లీన్ చేసేసుకోవాలి వాటర్లో వచ్చేసి. టమోటాలు అయితే తీసుకున్నాను. మీరు ఎక్కువ తీసుకున్నప్పుడు బ్యాగ్లు 3 తీసుకోవచ్చు. టమోటాలు కూడా తీసుకొని కట్ చేసేసుకున్నాము. నాకైతే చాక అలవాటు లేదండి, అందుకోసం అనేసి అన్ని ఇలకత్తితోనే కట్ చేస్తున్నాను అనమాట. స్కిప్ చేయకుండా మటుకు చూడండి, మీకు కూడా పూర్తిగా చూస్తేనే కదా ఎలా చేయాలి ఏంటి అనేది అర్థమవుతుంది. కొంచెం లెంత్ ఎక్కువ ఉన్నా పర్లేదు, కొంచెం అలాగే ఓపిక తెచ్చుకొని చూడండి. అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుందాం. ఇట్లా చాలా తొందరగా అయిపోతుంది పప్పు. ఇంకా పీసెస్లా కట్ చేసేసుకున్నాను కదా, నేనైతే ముందే కందిపప్పు అయితే నానబెట్టేసుకున్నానండి. ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను అనమాట. మీరు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ తీసేసుకోవచ్చు, ఎందుకంటే ముందే నానబెట్టేసుకుంటే తొందరగా ఉడుకుతుంది పప్పు వచ్చేసి. ఇప్పుడు ఈ వాటర్ వంపేసి మనం ఇంకా క్యాబేజీ అవంతా వేసేసుకుందాం. ఇప్పుడు క్యాబేజీని కూడా క్లీన్ చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు కన్నె క్లీన్ చేసేసుకొని క్యాబేజీని, వాటర్ కూడా కందిబల్లో వాటర్ అంతా వంపేసానండి. ఇప్పుడు క్యాబేజీని కూడా వేసేసుకుందాము. నేను బ్యాల్ తక్కువ తీసుకున్నాను కాబట్టి తక్కువ వేస్తున్నాను క్యాబేజీ. కొంచెం ఎక్కువ తీసుకున్నప్పుడు క్యాబేజీ ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే టమోటో, పచ్చిమిర్చి వేసుకొని ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టు కారం అట్లే మన టేస్ట్కి తగ్గట్టు కారం అయితే వేసేసానండి, కనిపిస్తుంది కదా. అది కొంచెం స్కిప్ అయ్యే వీడియో. ఇప్పుడు వచ్చేసి పసుపు, పసుపు కూడా వేసేసుకొని ఇప్పుడు మనకు పప్పు ఉడికేదంతా వాటర్ అయితే వేసేసుకోవాలి. కొంచెం చింతపండు పైన వేసుకోండి, చింతపండు మరి లోపల పోయిందనుకో ఉడకదనమాట సరిగా. ఇప్పుడు కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాము, ఎందుకంటే పొంగు రాదనమాట ఆయిల్ వేసుకుంటే. ఇప్పుడు మూత కూడా పెట్టేసి, ఇంకా కుక్కర్ మూత అయితే పెట్టేసాను, ఇప్పుడు విజిల్ అయితే పెట్టేసుకుందాము.
ఒక 6 విజిల్స్ అయితే సరిపోతుందండి. 6 విజిల్స్ వచ్చిన తర్వాత అయితే ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. పెద్దగా పెట్టి 6 విజిల్స్ అయితే పెట్టేస్తున్నాను నేను. మీకు ఉడకకపోతే సరిగా బ్యాలు ఉడకవు అని అంటే ఒక 2 విజిల్స్ ఎక్కువ అయితే పెట్టేసుకోవచ్చు. ఉడికిన తర్వాత అయితే చూపిస్తాను మిగతా ప్రాసెస్. ఇలాగే 6 విజిల్స్ అయితే రావాలండి. ఇంకా ఇప్పుడైతే చూసేద్దాం. చూసారు కదా పప్పు అయితే ఉడికిపోయింది, ఆల్మోస్ట్ ఉడికిపోయినట్లే. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు పప్పు గుత్తి తీసుకొని రామేసుకోవాలి. అంటే మరీ మెత్తగా రామ్ముకోకూడదండి, కొంచెం జస్ట్ అలా కొంచెం రామ్ముకోవాలన్నమాట. ఇప్పుడు ఉప్పు వేసుకొని రామేసుకుందాం. ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకొని రామేసుకోవాలి. మరీ అంత మెత్తగా అయితే బాగుండదు. ఓకే, ఇలా కొంచెం అంత మెత్తగా మెదుపుకుంటే కూడా టేస్ట్ బాగుండదు అన్నమాట. మనకు అక్కడక్కడ తగులుతూ చూసారు కదా, జస్ట్ కొంచెం అలా రామేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనం తరువాత పెట్టేసుకోవాలి దానికి. ఇక్కడైతే గ్యాస్ ఆన్ చేసేసుకొని తరువాత అయితే పెట్టేసుకున్నాను. చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఉంటుంది ఈ పప్పు. ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. కొంచెం ఆయిల్ అయితే వేసేసుకున్నాము. కొత్తిమీర కానీ ఏది కానీ అవసరం లేదు అన్నమాట. ఇప్పుడు ఎల్లిపాయలు అనమాట, ఎల్లిపాయలు అయితే వేసేసాను. ఇప్పుడు ఫస్ట్ ఎల్లిపాయలు ఒలిచేసుకొని పొట్టు తీసేసుకొని వేసేసుకున్నాను. మనం అలాగే వేసినామనుకో పట్టాపట్ట అని వెళ్ళిపోతాయి అన్నమాట. ఆయిల్ అయితే వేడెక్కిన తర్వాత జీలకర్ర చి ఆవాలవి జీలకర్ర అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇది రైస్లోకి రొట్టెలోకి కానీ చాలా బాగుంటుంది. రైస్లోకి అయితే సూపర్ టేస్ట్. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్ కట్ చేసుకు పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. వేసుకొని జస్ట్ ఒకసారి ఇలా కలిపేసుకుందాం. ఈ తర్వాత వేసుకుంటే చాలా బాగుంటుంది ఆనియన్స్. ఇప్పుడు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. అలాగే కొంచెం కరివేపాకు కరివేపాకు కూడా వేసుకొని కలిపేసుకుందాం. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకా నేనైతే ఇక్కడ రైస్ కూడా చేసేసాను అందులోకి వచ్చేసి. ఆల్మోస్ట్ మనకి పప్పు అన్నీ రెడీగా ఉన్నాయన్నమాట. ఇక్కడ మా ఆయనకు కూడా ఇష్టం అన్నమాట క్యాబేజీ పప్పు. ఇంతకుముందుకు ఒకసారి చేసినప్పుడు చాలా ఇష్టంగా తిన్నాడనమాట. మా ఆయన మెచ్చిన క్యాబేజీ కూర ఏదైతే. శనగపప్పు ఉంటే శనగపప్పు కూడా వేసుకోవచ్చు. ఇంకా మా పిల్లలు తగులుతూ ఉంటే సరిగ్గా తినరని చెప్పేసి వేయలేదు. కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి వచ్చేసి ఆనియన్స్ టేస్ట్ బాగుంటుంది. పప్పును వచ్చేసి ఒక గిన్నెలోకి అయితే వేస్తున్నాను. ఓకే, తర్వాత కూడా రెడీ అయిపోయింది. ఇంకా వేసేసుకొని ఇప్పుడు రైస్లోకి అయితే టేస్ట్ చూద్దాం. చూసారు కదా ఎంత సింపుల్ అండ్ టేస్టీ క్యాబేజీ పప్పు రెడీ. ఇప్పుడు రైస్లో పెట్టుకొని చూసేద్దాము. క్యాబేజీ పప్పు రెడీ. చూసారు కదా ఎంత బాగుందో పప్పు. క్యాబేజీ పప్పు అన్నం చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అన్నం వేడివేడి అన్నం క్యాబేజీ పప్పు టేస్టింగ్ టైం. మీరు కూడా తినండి, సూపర్ ఉంటుంది. సూపర్ ఉంది అంటే చాలా బాగుంది పప్పు అయితే మటుకు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, నిజంగా సూపర్ ఉంది.
ఇది ఫ్రెండ్స్ క్యాబేజీ పప్పు అయితే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసింది. ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే స్కిప్ చేయకుండా మటుకు చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను చేసిన క్యాబేజీ పప్పు మటుకు ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి, స్కిప్ చేయకుండా చూసి. బై మరీ.